Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kiran Kumar Reddy PCC Terevenaka Chandrababu plan. Congress party ante Telugudesaniki Baddha Vairudhyam, Kani Adanta Gatham, 2019 Ennikala time nunche, Chandrababuku, Congress Yuvaneta Rahul Gandhiki Madhya, O Avagahana Anedi, Erpadipoyindi, Ani Vartalu Vachesayi. ఆ ఎన్నికలలో భాజపాను మోదీని ఓడించి కాంగ్రెస్ కూటమిని గద్దెనెక్కించడానికి చంద్రబాబు అహరహం కష్టపడ్డారు. కానీ ఫలితం దక్కలేదు. పైగా ఈ విషయం క్లారిటీగా అర్థమై మోదీ అమిత్ షా ద్వయం చంద్రబాబును పూర్తిగా పక్కన పెట్టారు. సుజనా లాంటి వాళ్ళు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వలస వెళ్లి లాబియింగ్ చేసినా ఫలితం లేకపోయింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించినప్పుడు చంద్రబాబు రాహుల్ బంధం మరోసారి తెర మీదకు వచ్చింది. చంద్రబాబుకు అనుంగు సహచరుడు అయిన రేవంత్ను పీసీసీ నేతగా ఆయన సలహా సిఫార్సుల మేరకే చేశారని గట్టిగా వార్తలు వినిపించేశాయి. సరే, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఆంధ్ర పీసీసీ నేతగా కిరణ్ కుమార్ రెడ్డిని నియమించబోతున్నారని వార్తలు వచ్చేశాయి. ఇది కూడా చంద్రబాబు గారి ప్లాన్లో భాగమే అంటూ గ్యాసిప్లు వినిపించడం ప్రారంభమైంది. కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు తెలుగుదేశంలోనే ఉన్నారు, అది వేరే సంగతి. కిరణ్ కుమార్ రెడ్డి నమ్మిన సమైక్యాంధ్ర ఉద్యమ నేత, ఉద్యోగ సంఘాల నేత పరుచూరి అశోక్ బాబు కూడా తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నారు, అది కూడా వేరే సంగతి అనుకుందాం. కానీ కిరణ్ కుమార్ రెడ్డిది చంద్రబాబు అనుకూల వైఖరి అని ఆయన పాలన సమయంలోనే వెల్లడైంది. 2024 ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు అండుకో ప్రయత్నిస్తున్నారు. దానికోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. కనీసం 10 ఓట్లు వస్తాయి అనుకున్న ఏ ఎత్తుగడను వదులుకోవడం లేదు. రాయలసీమ ప్రాంతం, రెడ్డి సామాజిక వర్గం, ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే కిరణ్ కుమార్ రెడ్డిని పీసీసీ అధినేతగా రాజకీయాల్లోకి క్రియాశీలకంగా చేయాలని చంద్రబాబు ఎత్తుగడ వేశారని రాజకీయాల్లో వినిపిస్తోంది. జగన్ మీద అసంతృప్తి ఏమైనా ఉన్న రెడ్లు అటు మొగ్గుతారని, అలాగే సీమ రెడ్లో ఓట్లు చేల్చవచ్చునని చంద్రబాబు గారు అనుకుంటే అనుకుని ఉండొచ్చు. కానీ ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ అనేది లేదు. ఆ పార్టీ జనాలు ఏనాడో వైకాపాలోకి 90% మారిపోయారు. మిగిలిన 10% మందితో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని రివైవ్ చేయడం అన్నది అంత సులువైన పని కాదు. అయినా ఇలా కాంగ్రెస్ను జనసేనను బలోపేతం చేసే సూచనలు సలహాలు ఇచ్చి వాటి కూటమితో జగన్ను ఓడించవచ్చు అన్న ఆలోచన బాగానే ఉంది. కానీ రేపు ఏదైనా అనుకునేది జరిగి వాటితో జతకట్టే పరిస్థితి లేకపోతే, అవన్నీ నెగిటివ్ ఓటును చేల్చుకుంటే చంద్రబాబు గారి పరిస్థితి ఏంటి?